గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది ఇంట్లో మహిళలు అండ్ అలాగే అమ్మాయిలు ఉన్నారు అంటే వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, అది మంచి ఐడియా అని చాలా వరకు అందరూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ దానికంటే ఇంకొక పథకం ఉంది, అది ఇంకా చాలా మంచిది అని చెప్తున్నారు. అదే మహిళా సమ్మాన్ స్కీమ్ అంటూ. ఈ పథకం ఎవరికి అప్లికబుల్ అండ్ దాని ప్రొసీజర్ ఏంటి, అది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అంటారు? ఇది చాలా మంచి స్కీమ్, స్టార్ట్ చేయబడింది బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఫైనాన్స్ మినిస్టర్ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా చెప్పారనమాట. సో ఇది ఎఫెక్టివ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ దీని ఏంటిది, అంటే మెచ్యూరిటీ డేట్ ఏంటి అది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎవరైతే ఈ స్కీమ్ని ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదో ఖచ్చితంగా మీరు నేషనలైజ్ బ్యాంక్స్ వెళ్ళేసేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో దానికంటే ముందు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఈ స్కీమ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లాకిన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ స్కీమ్ వ్యాలిడిటీ, ఈ స్కీమ్ మెచ్యూరిటీ కూడా 2 ఇయర్స్. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ స్కీమ్ గురించి మీరు ఒక ఇమ్మీడియట్ అండ్ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ సంవత్సరంలోనే. 2023లో 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. మెచ్యూరిటీ వచ్చేసేసి 2025 31st March వరకే. ఓకేనా? అంటే ఆల్రెడీ 3 నెలలు దాటిపోయాయి. ఏప్రిల్, మే అండ్ జూన్ 3 మంత్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం 4th మంత్లో ఉన్నాం, జూలై మంత్లో. ఇమీడియట్గా ఈవెన్ నౌ పీపుల్ కెన్ గో అండ్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అనమాట, తీసేసుకొని దానికి కావాల్సిన రిలవెంట్ అప్లికేషన్కి కావాల్సిన అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. నా ఇందులో చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విచ్ ఇస్ ఫార్ ఫార్ బెటర్ దెన్ ఎఫ్డి. ఒక మాట చెప్తానండి, ఎందుకంటే ఈ విషయం చాలామంది ఏం చేస్తారంటే, బ్యాంక్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్డీలో చేసుకోండి సార్, అది చాలా బాగుంటుంది అంటారు. అఫ్కోర్స్ అది కూడా మంచిదే. ఆప్షన్లో చూసుకుంటే వెయిటేజ్ రెండిట్లో ఎవరికి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉందంటే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్కే ఉందండి. ఎందుకంటే ఒక 5-6% లేదంటే 6.5% లాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడిచే ఎఫ్డీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదొక పెద్ద లాస్ అవుతుంది. ఎందుకంటే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్లో చేసుకుంటే ఓన్లీ మహిళల గురించే కాబట్టి వాళ్ళ కోసము 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇది మీ అకౌంట్లోకి ఆ సేవింగ్ సర్టిఫికేట్లోకి ఎవ్రీ 3 మంత్స్కి క్రెడిట్ అవుతుంది. అంటే మీరు ఎఫ్డీలో ఒకవేళ పెట్టుకుంటే జనరల్గా అక్కడ కూడా క్రెడిట్ సేమ్ ఉంటుంది అనుకోండి, కానీ అక్కడ లెస్ దెన్ 7% ఉంటుంది. ఇక్కడ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉంది కాబట్టి, అది కూడా ఓన్లీ 2 ఇయర్స్ వరకే కాబట్టి, ఇందులో నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ చెప్తా. అడ్వాంటేజ్ ఏంటంటే, జస్ట్ ఇన్ కేస్ ఎవరికన్నా అర్జెంట్గా ఫండ్స్ అవసరం వచ్చాయి, ఆ ఫండ్స్ కావాలి, అందులో నుంచి ఏదైనా అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు, అది కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు చేసుకోవచ్చు? ఆఫ్టర్ ద 1st ఇయర్ అయిపోయిన తర్వాత మీరు 40% వరకు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, 40% వరకు. నా దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అండ్ ఒకవేళ మొత్తం అమౌంటే అవసరం అయితే ఇమ్మీడియట్గా మొత్తానికి అమౌంట్ తీసేసుకొని పూర్తిగా క్లోజ్ చేయొచ్చా? ఎస్, ప్రీమేచ్యూర్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా అవైలబుల్ ఉంది ఈ స్కీమ్లో మీకు. అండ్ డాక్యుమెంట్స్ కావాల్సింది, ఎస్ వెరీ ఇంపార్టెంట్లీ దట్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ది విమెన్ ఓన్లీ కాబట్టి, ఓన్లీ మహిళల కోసం కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫోటో ఐడి ప్రూఫ్, ఏజ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు ఓపెన్ దిస్ అకౌంట్. నా ఇది మగవాళ్ళ కోసం ఎందుకు లేదు? సీ, ప్రత్యేకంగా మహిళల కోసము మన సమాజంలో ఉన్న ఆ ఏదైతే స్టేటస్ మనం ఇచ్చామో ఆ స్టేటస్ని గవర్నమెంట్ ఇక్కడ గుర్తింపించింది. సో మహిళకి దొరకాల్సిన సమ్మాన్ అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రిటర్న్స్ ఓన్లీ మహిళలకే చెందాలి, ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ కాబట్టి. నా అయితే ఒక మదర్ వాళ్ళ కూతురు కోసం లేదంటే వాళ్ళ చెల్లెల కోసం ఈ అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు, స్కీమ్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే ఫాదర్స్ చేయలేరా? 100% చేయలేరు, కానీ వాళ్ళ పేరు మీద చేయలేరు, వాళ్ళ కూతురు పేరు మీద లేదంటే తల్లి, భార్య, చెల్లి వీళ్ళందరి పేరు మీద వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఒక కూతురు ఉందండి, సంపాదిస్తుంది కానీ తండ్రి సంపాదన లేదు, కానీ తండ్రి కోసం చేయాలనుకుంటుంది ఒక కూతురు, ఒక చెల్లాయి కావచ్చు, ఒక అన్నయ్య కోసం చేయాలనుకుంటుంది, లేదంటే ఒక భార్య వర్కింగ్ ఉంది హస్బెండ్ కోసం చేయాలనుకుంటుంది, అది వాళ్ళ పేరు మీదనే చేసుకోవాల్సి వస్తుంది. పర్పస్ ఎవరి కోసమైనా ఇన్వెస్ట్మెంట్ మాత్రం మహిళా పేరు మీద ఖచ్చితంగా చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో జాయింట్ అప్లికెంట్ ఆప్షన్ లేదు.
ఓన్లీ సింగిల్ అప్లికెంట్ మాత్రమే, అంటే ఒక ఇండివిజువల్ పేరు మీద ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మాత్రమే అలౌడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ ఇందులో కావాల్సింది మ్యాక్సిమం అమౌంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఇట్ కుడ్ బి ఎనీ కపుల్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆర్ మ్యాక్సిమం అమౌంట్ 2 lakh rupees. సో ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇమ్మీడియట్గా నేనైతే చెప్తాను, ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ లేట్ కాబట్టి తొందరగా ఈ వీడియో చూడగానే ఈ అడ్వాంటేజ్ తీసుకోండి. ఎఫ్డీలో ఒకవేళ అమౌంట్ ఉందంటే ఎఫ్డీ బ్రేక్ చేయండి, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ తీసేసుకోండి. అండ్ చాలా బాగుంది సార్ ఈ లోన్, అండ్ చాలా తక్కువ పీరియడ్లో మనము మనీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఇందులో ఎక్కువగా ఉంది. ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉన్నాయి అండ్ దాని ప్రొసీజర్ ఎలానో మాకు తెలియట్లేదు, దానికోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి ఛాన్స్ ఉందంటారా? 100% ఉంది శిరీష. ఇన్ఫ్యాక్ట్ ఈ సేవింగ్ సర్టిఫికెట్స్ ఏవైతే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కంప్లీట్ గైడెన్స్ కానివ్వండి, అది పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కానివ్వండి ఆర్ ఈవెన్ కాల్ అపాయింట్మెంట్ ఫోన్లో మాట్లాడాలనుకుంటే కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా మీరు ఎస్ఎంఎస్ అన్న పంపించుకోవచ్చు. మా టీం మీకు ఖచ్చితంగా ఈ సపోర్ట్ ఇవ్వబడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికన్నా ఆన్లైన్లో లైక్ జూమ్ కాల్ కానివ్వండి ఆర్ ఆన్లైన్ వెబినార్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక డేట్ అనౌన్స్ చేయబోతున్నాము, అది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్సే కాదండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం సంపాదిస్తున్న ఒక చిన్న అమౌంట్ మనం ఎలా లక్షాధికారి అవ్వాలి, అలాంటి కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది. అండ్ సార్ అలాగే చాలా మంది కూడా అంటే మాకు సిబిల్ స్కోర్ ఎంత ఉంది అండ్ మాకు ఏ లోన్లో తీసుకుంటే బాగుంటుంది, అది మాకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఎందులో వస్తుంది అన్న డౌట్ చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా అంటే మీకు ఈ బ్యాంక్లో వస్తుంది, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అని కూడా క్లియర్ చేస్తారా? 100% అండి. ఎందుకంటే అందరికీ పూర్తి నాలెడ్జ్ లేదు ఈ విషయం గురించి, అందుకే చాలామంది ఏంటంటే అన్ని సంపాదనలు ఉన్నా అన్ని దారులు ఉన్నా కానీ వెనకబడి ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీతో పాటు మీరు తొందరగా స్టేబిలైజ్ అయిపోతే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్ అయిన తర్వాత 40 ఇయర్స్ తర్వాత కానివ్వండి, 50-60 ఇయర్స్ తర్వాత మీరు ఎలాంటి లైఫ్ అయితే బ్రతకాలనుకుంటున్నారో ఆ కలల్ని మీరు సాకారం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మా గైడెన్స్ మీకు అవసరం ఉంటుంది. మీ స్క్రీన్ పైన నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.